కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా అలా చేయటం ఇలా స్పీకర్ ఆమోదించడం అంతకుముందు ఆయన పేరేంటి మన తలసాని శ్రీనివాస యాదవ్ ఇట్లాంటి వాళ్ళు తెలుగుదేశం పార్టీ నుండి అటు టీఆర్ఎస్లోకి వెళ్తే రాజీనామాలు సమర్పించారు కాబట్టి స్పీకర్ చూస్తున్నారు సాంకేతికంగా అనేటువంటి పదజాలంతో చివరిదాకా అయిపోయింది ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కూడా స్పీకర్ ఏ చర్యలు లేవు అసెంబ్లీ డిజాల్వ్ అయిన తర్వాత కూడా అంటే చెయ్యాలి అనుకుంటే అట్లా ఏళ్ల తరబడి ఆపగలరు అదే సందర్భంలో వద్దు అనుకుంటే వెంటనే అమలు చేయగలరు అనడానికి సాక్ష్యం ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి రాజీనామా తక్షణం ఆమోదించారు ఆ మధ్యన ఇలాగే ఈటెల రాజేందర్ రాజీనామాను కూడా తక్షణం ఆమోదించేశారు ఆమోదించిన తర్వాత ఉప ఎన్నికలు జరిగినాయి ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి రాజీనామా ఆమోదం అంటే ఆటోమేటిక్గా ఉప ఎన్నిక జరుగుతుంది ఇక్కడ ఇక నెక్స్ట్ కేసీఆర్ స్టెప్ ఏంటి అన్నటువంటి ఉప ఎన్నికలకే సిద్ధపడుతున్నారా ఉప ఎన్నికలకైతే కనుక ఇక మనం ఇంతకుముందే అనుకున్నట్టుగా ఇది మరొక పరీక్ష మూడు నుంచి ఆరు నెలల్లోపు దేశంలోని ఇతర ప్రాంతాల్లో జరిగేటువంటి ఎన్నికలు ఏమన్నా ఉంటే వాటితో కలిపి జరుపుతారు లేదంటే ఆరు నెలల్లోపు ఎన్నిక జరపడం అన్నటువంటిది అనివార్యం అదే జరిగితే కనుక ఉప ఎన్నికల్లో రాజగోపాల్ రెడ్డి గెలిస్తే భారతీయ జనతా పార్టీ యువతల పక్కన నల్గొండ ఖమ్మం ప్రాంతాలు కూడా విస్తరించినట్టు అవుతుంది తెలంగాణ రాష్ట్ర సమితికి ఇక రాబోయేటువంటి ఎన్నికలు నిప్పుల్లో కూర్చున్నట్టే ఉంటుంది అదే సందర్భంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎంతమంది వలసపోతారో ఇక లెక్క చెప్పలేం ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పరిస్థితి తెలంగాణకు వచ్చినా లేదా తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి వచ్చినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు అదే కనుక తెలంగాణ రాష్ట్ర సమితి గెలిచిందంటే ఇక భారతీయ జనతా పార్టీ హోప్స్ వదులుకోవడమే దాని పరిస్థితి తీవ్రంగా దెబ్బతింటుంది అదే కాంగ్రెస్ పార్టీ గెలిచిందంటే ట్రై ఫైట్ ఫైట్ అవుతుంది అప్పుడు ట్రయాంగులర్ ఫైట్ అవుతుంది ఎందుకు రెండు చోట్ల బీజేపీ గెలిచింది ఉప ఎన్నికల్లో రెండు చోట్ల కాంగ్రెస్ పార్టీ సీట్లను టీఆర్ఎస్ గెలిచింది ఇక్కడ కాంగ్రెస్ సీట్ని కాంగ్రెస్ ఏ నిలబెట్టుకుందంటే కనుక ఆటోమేటిక్గా మెయిన్ స్ట్రీమ్ కాంపిటీషన్లోకి వచ్చి ట్రయాంగులర్ ఫైట్ అవుతుంది కాబట్టి ఏం జరుగుతుంది అన్నది ఇక తేలాల్సి ఉంది